గోనెగండ్ల నూతన తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె కుమారస్వామి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల నూతన తహసీల్దార్గా కె కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఆస్పరి, పెద్ద కడుగూరు, పత్తికొండ తదితర మండలాల్లో సేవలు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నూతన తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. నా పేరు కుమారస్వామి. గోరంగల మండల తహసీల్దార్గా ఈరోజే సత్కరకులుగారు గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీసు కార్యాలయంకి వచ్చి చార్జ్ తీసుకుండడం జరిగింది. నేను అంకిత భావంతో గోరంగల మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకి నిత్యము సహకరించి పనిచేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా మా పరిధిలో ఉండేటివి ఇమ్మీడియట్గా రెడ్ ఎస్ఎల్ చేసి వాళ్ళకి చర్యలు తీసుకోగలనని తెలియజేస్తున్నామా. భూ సమస్యలు అంటే ఇప్పుడు ఇది రీసర్వే అయిపోయిన మండలము. రీసర్వే మోడల్గా 2 ఇయర్స్ బ్యాక్ పెద్దకడుగురు ఇది 8 ఆరు విలేజ్ రీసర్వే చేశారు. మేము పెద్దకడుగురు పరిచయం రీసర్వే మండలం. రీసర్వే ఇప్పుడు ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చిన రీసర్వే మీద ఏదో ల్యాండ్ టైటిల్ లేక రద్దు చేశారు కదా. ఎల్పిఎం బేస్డ్ విలేజ్ ఉంటే ఏమన్నా రద్దు చేసి మాకు ప్రభుత్వం నుండి కొత్త ఆదేశాలు ఏమైనా ఇస్తే ప్రీవియస్గా ఉన్న వెబ్ల్యాండ్ రికార్డ్స్ పక్కన అలాగే ఉంచాలన్న ఆదేశాలు ఏమైనా ఇస్తే మేము దాని మీద పరిశీలించి అన్ని గ్రామ ప్రజలకు రైతులకు సహకరించి ఆ విధంగా ఉండేట్లా చర్య తీసుకోవాలి మేము. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.